హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వినాయక చవితి సందర్భంగా వినాయక ఇష్టమైన ప్రసాదాల్లో మోదకాలు ఒకటి వీటిని మనం మూడు రకాలుగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకటి రవ్వ మోదకాలు అలాగే ఈజీగా పిల్లలు కూడా చేయగలిగేటట్లుగా ఉండే కోవా మోదకాలు అలాగే మనకి పండగలు అంటే పిండి వంటలు కామన్ కదా సో ఇలా ఫ్రైడ్ మోదక్ అనమాట అంటే వినాయక చవితి స్పెషల్ గా ఇవి వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఈ వీడియోలో అన్ని కూడా చాలా డీటెయిల్డ్గా గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వన్ బై వన్ చూసేయండి ఈ వినాయక చవితి స్పెషల్ గా కోవా మోదకాలు తయారు చేశానండి జనరల్ గా కోవా అంటే పాలు మరగపెట్టడం ఎక్కువ టైం పడుతుంది కదా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఐదు పది నిమిషాల్లో మనకి కోవా రెడీ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి గోవా ముదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో ఒక కప్పు పాలు వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పాలను రెండు నిమిషాలు మరగనివ్వాలి ఇవి ఆల్రెడీ కాచిన పాలేనండి మీరు పచ్చి పాలైనా తీసుకోవచ్చు అలాగే మంచి ఫ్లేవరు కలరు కోసం కొంచెం పువ్వు వేసుకొని రెండు నిమిషాలు పాలను ఎలా మరగనివ్వాలి ఇలా పాలు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొబ్బరి పౌడరు ఎండు కొబ్బరి అని కూడా మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒక హాఫ్ కప్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నాయి ఉన్నాయనుకోండి పైన నల్లగా ఉన్న చెక్కు తీసేసి లోపల వైట్గా ఉన్నది మాత్రమే తురిమి వేసుకోండి ఈ కొబ్బరిని రెండు నిమిషాలు ఈ పాలలో ఉడకనివ్వాలి చూడండి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో మిల్క్ పౌడర్ ఒక కప్పు తీసుకోండి ఈ మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుంది కాబట్టి కొబ్బరి వరికే స్వీట్ నేను పావు కప్పు యాడ్ చేశాను ఇంకా ఎక్స్ట్రా స్వీట్ అంటే పంచదార ఏమీ యాడ్ చేయడం అవసరం లేదండి ఈ మిల్క్ పౌడర్ కూడా ఎవ్రీ డే మిల్క్ పౌడర్ ప్యాకెట్ అండి ఇవి అన్ని సూపర్ మార్కెట్లో ఈవెన్ మామూలుగా పల్లెటూరులో ఉండే కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది అనమాట ఇది ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా స్వీట్స్ తయారు చేసుకోవచ్చు అలాగే ఈ మిల్క్ పౌడర్ ఏమీ ఉండకట్టదండి ఈజీగానే మిక్స్ అవుతుంది ఇప్పుడు దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఒకవేళ ఇలాచీ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు వనీలా ఎసెన్స్ ఉంటే అది వేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది ఇది దగ్గర పడేంత వరకు అడుగంటుకోకుండా ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి అలాగే దీనిలోనే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నేతి ఫ్లేవర్ ఉంటే ఏ స్వీట్స్ అయినా కమ్మగా ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత ఇది ఇలా దగ్గర పడిపోయి ఈ ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంది కదా ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అలా ఎలా తెలుస్తుందంటే ఇలా కొంచెం ఈ మిశ్రమం తీసుకొని చేతిలో ఇలా బాగాలాగా చేస్తే అంటుకోకుండా బాలవుతుందంటే అవుతుందంటే పర్ఫెక్ట్ అన్నమాట ఇక స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత దీన్ని పిండి ముద్దలాగా ఉండలాగా తయారు చేసుకోండి అంటే దగ్గర అనుకోవాలి మరీ పూర్తిగా చల్లాలని అవసరం లేదు మనం చేయి కాలకుండా ఉంటే సరిపోతుంది చూసారా కోవా అని ఇంత ఈజీగా చక్కగా రెడీ చేసుకోవచ్చు దీనిలో కొబ్బరి వేసినట్టు కూడా ఎవరికి తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది ఇది మోదక్ మౌల్డ్ అండి ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది ఒకసారి కొనిపెట్టుకుంటే మనం ఎన్ని సంవత్సరాలైనా దీన్ని వాడుకోవచ్చు అనమాట దీంట్లోకి ఈ కోవాని పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయండి ఇలా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ప్రెస్ చేసినట్లయితే లోపలనేవి అచ్చ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి మోదక్ షేప్లో కోవా అనేది రెడీ అయిపోయింది చూడండి మనకి కోవా మోదక్ రెడీ అయిపోయినట్లు ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పాలు మరగపెట్టడం ఇలా ఎక్కువ టైం పడుతుంది ఫెస్టివల్ అప్పుడు అసలు టైం ఉండదు కదా ఇలా మోదకాలు తయారు చేసుకున్న తర్వాత ఇవి ఇలా ప్లెయిన్ గా అయినా ఉంచుకోవచ్చు లేదంటే వీటిపైన నేనైతే ఇలా దానిమ్మ గింజలతో కొంచెం ఇలా డెకరేట్ చేస్తున్నానండి స్పెషల్ గా అట్రాక్టివ్ గా ఉండడం కోసమే మీరైతే నట్స్ తో కానీ ఎండు కొబ్బరి పౌడర్ తో కానీ పైన కొంచెం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే సింపుల్ గా ఇలా దానిమ్మ గింజలు అలాగే పిస్తాతోనే ఇలా గార్నిష్ చేశానండి కొంచెం స్పెషల్ గా అట్రాక్టివ్ గా అనిపించింది మీకు ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈజీగా ఐదు పది నిమిషాల్లోనే మనం కోవాన్ తయారు చేసుకోవచ్చు దీంతో మనం ఇలా మోదకాలు తయారు చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా బాగా వస్తుంది తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి వినాయక చవితి సందర్భంగా పది రోజుల పైన నిల్వ ఉండే ఒక మంచి పిండి వంటకం చూపిస్తాను అవే ఫ్రైడ్ మోదక్స్ అండి పైలేయర్ క్రిస్పీగా అలాగే లోపల స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మోదక్ షేప్ అనేది మనం చేత్తో చేసుకున్నా సరే చక్కగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలి అలాగే పది రోజుల తర్వాత కూడా ఇవి అంతే క్రిస్పీగా ఉండాలంటే పిండి ఎలా కలుపుకోవాలి ఇవన్నీ కూడా టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఒక కప్పు మైదా పిండి తీసుకోండి అలాగే చిటికెడు సాల్ట్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా వెరైటీ పిండి వంటకం కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను ఇలా ఆయిల్ వేసి కలిపిన తర్వాత పొడిపిండే ఉండలాగా అవ్వాలన్నమాట ఇలా వస్తే బాగా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా పిండి ముద్ద కలుపుకోవాలి ఇక్కడ లూజ్ అవ్వకూడదు అలానే మరి గట్టిగా ఉండకూడదండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలిపినట్లయితే పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీనిపైన తడిపిన క్లాత్ను కప్పి ఉంచి ఒక ఇరవై నిమిషాలు నానపెట్టుకోండి ఈ క్లాత్ కప్పడం వల్ల పై లేయర్ అనేది డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకొని ఒక పది జీడిపప్పు బాదం పప్పుని ఇలా సన్నగా తురుముకొని ఈ నట్స్ పౌడర్ వేసుకొని కొన్ని సెకండ్లు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు ఎండు కొబ్బరి పౌడరు కొబ్బరి కూరనే మనకి మార్కెట్లో దొరుకుతుంది లేదంటే ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు దీన్ని కూడా ఒక నిమిషం లో ఫ్లేమ్లో నేతిలో బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం లైట్గా గోల్డ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అంటే బాగా ఫ్రై అయినట్లు అనమాట ఇప్పుడు స్వీట్ కోసం ఒక కప్పు తురిమిన బెల్లం అలాగే అరకప్పు పాలు కానీ లేదంటే నీళ్లు కానీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది బెల్లమంతా కరిగిపోయి పాకంలాగా వచ్చి మనకి కొబ్బరి లౌజ్ లాగా రెడీ అవుతుంది అనమాట దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని చూడండి ఇది మనకి రెడీ అయినట్లు ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆపేసి దీన్ని పక్కన ఒక ఇరవై నిమిషాల తర్వాత పిండి బాగా నానింది కదా ఈ క్లాత్ను తీసేసి మరొక నిమిషం పాటు పిండిని మెత్తగా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రైడ్ మోదకులు చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న రోటీలు రావాలి చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవాలి కదా మీరు ఇలా పిండిని చక్కగా సిలిండర్ లాగా రోల్ చేసుకొని ఇలా నైఫ్తో చక్కగా చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసినట్లయితే మీకు ఈ చిన్న చిన్న ముక్కల నుంచి బాల్ చేసుకోవడం ఈజీగా ఉంటుందనమాట అంటే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది ఇలా అన్నీ కూడా కట్ చేసి ఇలా బాల్లాగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని చక్కగా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇది ఎలా ఉండాలంటే మనకి పూరీలా ఉండాలన్నమాట అంటే చిన్న సైజు పూరీలు చేస్తారు గుర్తుందా మీకు అలా తయారు చేసుకోవాలి అంటే మరీ పల్చుగా కానీ మరీ మందంగా కానీ లేకుండా ఉండేటట్లుగా అలాగే రౌండ్గా రోల్ చేసుకోండి ఈ విధంగా చక్కగా రోటీని చేసుకోవాలి ఒకవేళ మీకు రౌండ్గా రోటీ రాలేదంటే అంచు సన్నగా ఉన్న ఏదైనా మూత కాని గిన్నె కానీ తీసుకొని కట్ చేసుకోండి అప్పుడు రోటీ అనేది రౌండ్గా ఉంటుంది దీని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని అంచులన్నీ కూడా కొంచెం వాటర్తో ఇలా గ్రీస్ చేసుకోండి అంటే వాటర్తో తడపండి అప్పుడు మనకి ఈజీగా అంటుకుంటాయి ఇప్పుడు మోదక్ షేప్ రావడం కోసం ఇలా రోటీని స్టఫింగ్ దగ్గర నుంచి కూడా ఇలా హాఫ్ ఇంచ్ ఉండేటట్లుగా అంటే అరంగుళం వరకు రోటీ బయటకు వచ్చేటట్లుగా ఇలా మడత పెట్టి గట్టిగా నొక్కారనుకోండి మనం వాటర్ తడి చేసాం కాబట్టి అంటుకుపోతాయి ఇలా అరంగుళం లోతు అలాగే అరంగుళం వెడల్పుతో ఇలా మనం పెటల్స్ లాగా నొక్కుకోవాలన్నమాట ఇవి పైన పైనవి కాకుండా మనం స్టఫింగ్ పెట్టిన తర్వాత రోటీ ఎంత ఉందో అదంతా కూడా మనం ఇలా పెటల్స్ లాగా నొక్కున్నట్లయితే ఇదంతా కూడా దగ్గరికి ఫ్లవర్ లాగా వస్తుంది మామూలుగా రోటీ అయితే స్టఫింగ్ పెట్టినాక కొంచెం ఎక్కువ అంచులు ఉన్నాయి కదా అలా లేకుండా ఇదంతా కూడా ఒక ఫ్లవర్ లాగా పెటల్స్ అనేది చక్కగా వస్తాయి చూడండి ఈ విధంగా తయారు చేసుకొని ఇప్పుడు దీన్ని దగ్గరగా అంటూ స్టఫింగ్ బయటికి రాకుండా లోపలి కానీ దగ్గరగా అంటూ ఇలా రౌండ్గా రోల్ చేస్తూ ఉన్నట్లయితే పైన పెటల్స్ అన్నీ కూడా మూసుకొని పోయి ఇలా దగ్గరకు అవుతాయి అలాగే పైన ఒక కోన్ లాగా వస్తుంది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎక్కడా స్టఫింగ్ బయటికి రాకుండా నీట్గా వచ్చింది కదా లేదు మాకు ఇలా చేత్తో రావట్లేదంటే మీకు ఇంకొక ఈజీ మెథడు ఇది వచ్చేసి మోదక్ అలాగే మోమోస్ మేకర్ అని మనకి అమెజాన్లో దొరుకుతుంది దీంతో మనం మోదకలు కానీ మోమోస్ కానీ తయారు చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ రోటీని దీనిపైన ఎలా పెట్టేసి అంటే దాన్ని ఫ్లవర్ లాగా విచ్చుకునేలా చేసి రోటీని పెట్టి ఈ మధ్యలో స్టఫింగ్ పెట్టేసి మనం ఈ పెటల్స్ లాగా మనకి ఇచ్చారు కదా ఇక్కడ మేకర్లో ఉంది వాటిని అన్నిటిని దగ్గరగా అన్నట్లయితే మనం మౌల్డ్ చేసినట్లుగానే అవన్నీ కూడా దగ్గరగా వచ్చేసి అంటుకొని పోతాయి అన్నమాట చూడండి ఇలా ఆ తర్వాత ఈ ఫ్లవర్ని కొంచెం ఓపెన్ చేసేసి మనకు మిడిల్లో ఉన్న ఈ మోదక్ని తీసి నీట్గా రౌండ్గా రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టఫింగ్ బయటికి రాకుండా అలాగే పెటల్స్ అన్నీ కూడా ఇలా క్లోజ్ అవుతాయి అనమాట దీంతో తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ అంటే పెటల్స్లా చేయడం రాని వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది ఇలా నేను అన్నీ తయారు చేశాను ఆ తర్వాత దీనిపైన క్లాత్ తడిగా ఉన్న క్లాత్ కప్పినట్లయితే లేయర్ డ్రై అయిపోకుండా ఉంటుంది వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ నిండుగా ఉండాలి అలాగే ఆయిల్ బాగా వేడిగా అంటే మసలేటట్లుగా ఉండకూడదు అనమాట వేడిగా ఉండాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్ కి సరిపడా నాలుగు ఐదు వేసి ఫ్రై చేసుకోండి అలాగే వీటిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ తక్కువగా ఉందనుకోండి ఆయిల్ని బాగా లాగేస్తాయి ఆయిల్ బాగా వేడిగా ఉందనుకోండి వేసిన వెంటనే పైలేయర్ అనేది కలర్ వచ్చేస్తుంది లోపల వరకు కూడా బాగా ఫ్రై అవ్వకుండా అవి క్రిస్పీగా ఉండవు అనమాట కాబట్టి ఇలా ఆయిల్ హీట్ ఒకటి గుర్తుపెట్టుకోండి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషానికి ఇలా కొంచెం ఫ్రై అవుతాయి కదా అప్పుడు వీటిని తిరగ తిప్పుకుంటూ ఇలా మంచిగా అన్నీ కూడా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోండి ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు కూడా బాగా గుల్లబారినట్లుగా ఫ్రై అయ్యి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి పది రోజుల తర్వాత కూడా ఇవి ఇంతే క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా వస్తాయి తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయి నాకు కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో మోదకాలు ఒకటి కదా ఆ మోదకాలు ఈజీగా ఐదు నిమిషాల్లో చేసుకునేటట్లుగా నేను ఈ వీడియోలో చూపిస్తానండి జనరల్గా ఇవి ఆవిరి కుడికించాలి స్టఫింగ్ రెడీ చేయాలి చాలా ఎక్కువ ప్రాసెస్ కూడా టైం కూడా పడుతుంది కానీ నేను ఈ వీడియోలో చూపించే రవ్వ మోదకాలు అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతాయండి అదేంటో చూసేద్దామా దీనికోసం టూ టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకోండి ఆ తర్వాత ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఇక్కడ నేను ఈ తురుము వచ్చేసి కొంచెం స్లైసెస్ గా ఉండేట్లుగా తురిమాను ఒక నిమిషం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి లైట్ గా కలర్ చేంజ్ అయితే చాలు మరి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు నెక్స్ట్ దీనిలోనే హాఫ్ కప్పు రవ్వ అండి బొంబాయి రవ్వ సన్నగా ఉండే రవ్వ తీసుకోండి అప్పుడు మోదకాలు చక్కగా వస్తాయి రవ్వను వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దాదాపు అండి ఈ రెసిపీ మొత్తం మనకి లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఇలా రెండు నిమిషాలు నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ టేస్టీగా రెడీ అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఇంకొక విషయం అండి దీనిలో ఇప్పుడు మనం పాలు యాడ్ చేస్తున్నాము పాలు కానీ వాటర్ కానీ రవ్వకి డబుల్ క్వాంటిటీలో తీసుకొని విడిగా వాటిని బాయిల్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే రవ్వ వేడిగా ఉన్నప్పుడు మనం దీనిలో యాడ్ చేసే పాలు కానీ వాటర్ కానీ వేడిగానే ఉండాలి అలా లేకుండా చల్లగా ఉన్నట్లయితే మనకి ఇక్కడ రవ్వ ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఇక్కడ ఈ స్టెప్ ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు పాలు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉంటే పాలను త్వరగానే రవ్వ పీల్చేసుకొని దగ్గర పడిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు రవ్వ ఉడికిన తర్వాత దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలి సేమ్ అండి మనం రవ్వ ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీలో షుగర్ యాడ్ చేశాను నేను ఇక్కడ స్వీట్లు సరిపడినట్లుగా షుగర్ క్వాంటిటీ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు మన ఇష్టం అది అలాగే షుగర్ అంతా కరిగిపోయి ఈ మిక్స్లో కలిసిపోతుంది ఇంకొక విషయం అండి దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ పాలు వేసి కలుపుకోండి అలా ఎందుకంటే పాలు వేయడం వల్ల ఇది మరి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇక్కడ నేను దీనిలో కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను సో ఫుడ్ కలర్ ఈవెన్గా మొత్తం బాగా కలవాలంటే కొంచెం లూజ్గా ఉంటేనే నీట్గా కలుస్తుంది దానికోసం నేను పాలు వేశాను మీరు ఫుడ్ కలర్ ఏమీ వేసుకోకపోతే ఆ కన్సిస్టెన్సీలో అలా ఉంచేసుకోండి సరిపోతుంది నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇలా ఫుడ్ కలర్ మొత్తం కూడా ఇది నీట్గా మిక్స్ అయిన తర్వాత ఒక్క నిమిషం ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకుంటే మరి కొంచెం దగ్గరగా అవుతుంది రవ్వ మిక్స్ అనేది రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆపేసి ఒక్క నిమిషం చల్లారిని ఇవ్వండి ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా ఉండి అంటే మనకు కాలకుండా ఉన్నప్పుడు ఇలా పిండి ముద్దలాగా చక్కగా నీట్గా బాల్లాగా చేసుకోవాలి ఇది వచ్చేసి మోదక్ మోల్డ్ అండి ఇది మనకి అన్ని స్టీల్ సామాన్లు ఉన్న షాపుల్లో కానీ లేదంటే మనకు పిండి వంటలు వండుకునేటప్పుడు అవసరమయ్యే సామాన్ అమ్ముతారు చూడండి ఆ షాపుల్లో కంపల్సరీ దొరుకుతుంది దీనికి కొంచెం నెయ్యి రాసి ఆ తర్వాత దీనికి అడుగు వైపున ఒక హోల్ ఉంటుంది ఈ హోల్ నుంచే ఫిల్ చేసుకుంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ రవ్వ ని దీని లోపలికి బాగా నొక్కుతూ ఫిల్ చేసుకోండి అప్పుడే గ్యాప్స్ లేకుండా షేప్ నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చక్కగా ఫిల్ చేసుకున్న తర్వాత మౌల్ని ఓపెన్ చేస్తే మనకి ఇది చక్కగా ఫ్లవర్ షేప్లో ఈ రకంగా రెడీ అవుతుందండి చూడండి చక్కగా వచ్చేసింది కదా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొకటండి స్టఫింగ్ కోసం నేను విడిగా వైట్గా ఉండే ఇది కూడా రవ్వే వైట్గా అచ్చంగా కలర్ ఏమి మిక్స్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేశాను దీనిలోకి స్టఫింగ్ ఫిల్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మోదక్ మాములు లేదనుకోండి మనం చేతితో కూడా చేసుకోవచ్చండి ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని బాల్లాగా చేసి ఇలా ఒక బటర్ పేపర్ కానీ కవర్ పైన కానీ ఇలా ఫ్లాట్గా అప్పంలాగా ఉత్తుకోండి మరి పలుచుగా కాకుండా ఇలా ఉత్తేటప్పుడు అవసరమైన బట్టి మీ చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీని లోపల ఈ ఎల్లో రవ్వ మిక్స్ ఉంది కదా దీన్ని స్టఫింగ్ లాగా ఫిల్ చేసుకొని ఈ విధంగా ఎడ్జెస్ మొత్తం కూడా క్లోజ్ చేసిన తర్వాత ఇలా కోన్ షేప్ వచ్చేటట్లుగా అంటే మనకి వెల్లుల్లిపాయ ఉంటుంది చూడండి అలా వచ్చేటట్లుగా ఈ విధంగా పైన కోన్ షేప్ లాగా మౌల్డ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది నార్మల్గా అయితే రెడీ అయింది కానీ కొంచెం దీనికి డిజైన్ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా స్పూన్తో ఘాట్లు పెట్టినట్లుగా చేసుకోండి మనకి మోదక్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మౌల్తో కూడా స్టఫింగ్ ఫిల్ చేసుకుంటాం కూడా చూపిస్తాను వైట్ రవ్వ మిక్స్తో ఈ విధంగా అంచులు మొత్తం ఫిల్ చేసుకొని మధ్యలో గ్యాప్ ఉండేటట్లుగా ఇలా రెడీ చేసుకోవాలండి ఇలా మధ్యలో ఉన్న గ్యాప్లో మనం స్టఫింగ్ ఫిల్ చేసుకుంటే మనకి లోపల స్టఫింగ్ ఉంటుంది చుట్టూ కూడా ఒక లేయర్ లాగా ఉంటుంది ఇలా మౌలో మనం ఈజీగానే చేసుకోవచ్చు చూడండి ఈ టైప్లో కూడా మనకి ఈ మోదక్ అనేది రెడీ అయిపోయింది ఇలా నేను రెండు రకాల మోదకాలు ప్రిపేర్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ చాలా తేలిగ్గా ఉంది కదా ప్రసాదాలు చాలా చేయాలనుకున్నప్పుడు ఇలా తేలిగ్గా అవి సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్ని ఇన్ టైంలో అయిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు కూడా వెరైటీగా ఉన్నాయి అలాగే ఈజీగా చేసుకోవచ్చు మీరు ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్